హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదండి. ఇంకా వేడివేడిగా ఏమన్నా చేద్దాము అనేసి ఒక కొత్త రెసిపీని అయితే చేసేసాను. దాన్ని మీతో కూడా షేర్ చేసేసుకుంటానండి. ఈ రెసిపీ వచ్చేసి ఏ గ్రీన్ మసాలా అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, ఎవరైనా కానీ చేసేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీ అన్నమాట. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను ఎగ్స్ అన్నవి బాయిల్ చేసేసుకుంటున్నాను. మనకి ఇలాగా ఎగ్ బాయిలర్స్ ఉంటే ఎగ్స్ అన్నవి చాలా మంచిగా కుక్ అవుతాయి. ఈ ఎగ్స్ అన్నవి బాయిల్ అయ్యేలోపు ముందుగా ఇక్కడ నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి, అలానే 10 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, ఒక కట్ట పుదీనా తీసుకున్నాను, హాఫ్ కట్ట వచ్చేసి కొత్తిమీర తీసుకున్నానండి. ముందుగా ఇక్కడ మిక్సీ బౌల్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఆనియన్స్ గ్రీన్ చిల్లీని అయితే కొద్దిగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలానే హాఫ్ కట్ట కొత్తిమీరని కొద్దిగా కట్ చేసి వేసుకున్నానండి. కట్ట పుదీనా కూడా వేసేసుకోవాలి. వీటిల్లోకి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అన్నది యాడ్ చేసేసుకున్నానండి. ఇక్కడ ఎటువంటి వాటర్ అన్నవి యూజ్ చేయకుండా ఇక్కడ మనం మిక్సీ అన్నది వేసేసుకోవాలి. మనకు ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, మిక్సీ వేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా థిక్గానే వస్తుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి. చూడండి, ఇలా థిక్గా అయిపోయింది. నేను ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకునేలోపు మనకి ఎగ్స్ అన్నవి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఎగ్స్ అన్నవి చల్లారిన తర్వాత వీటి పైన ఉన్న స్కిన్ అన్నది పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయటం కోసం అయితే స్టవ్ అన్నది ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ వేసే పావులు అయితే ఉంటాయి కదండి, దాంతో నేను 3 స్పూన్స్ అయితే ఆయిల్ అన్నది వేసుకున్నాను. మనకి ఆయిల్ కూడా ఇక్కడ చాలా తక్కువగానే పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నానండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఆవాలు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి పేస్ట్ని, ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం సిమ్లో పెట్టేసుకొని రా స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. మనం మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటర్ని కూడా సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కర్రీ అన్నది చాలా డెలీషియస్గా ఉంటుందండి. ఇవి మనకి మసాలా అన్నది కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను ఎగ్స్ అన్నవి పీల్ చేసేసుకుంటున్నాను. ఇలాగా ఎగ్స్ అన్నవి మనం స్కిన్ పీల్ చేసేసుకున్న తర్వాత మనం మన దగ్గర ఏమైనా కటర్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. నా దగ్గర కటర్ లేదు కాబట్టి ఒక థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని మనం టైట్గా పట్టేసుకుంటే ఎగ్ని మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఎగ్స్ మనకి ఇక్కడ రౌండ్ షేప్లో రావాలి. నాకు ఒక ఎగ్ వచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్లీ ఒక 8 to 9 pieces అయితే వచ్చినాయండి. చాలా పల్సుగా వచ్చేసింది ఎగ్ అన్నది, ఇట్లాగా రౌండ్గా వచ్చింది. చూడండి, ఈ విధంగా అయితే మనం ఎగ్స్ అన్నవి కట్ చేసేసుకోవాలి.
చూడండి మనకి ఎంత పల్చగా వచ్చేసిందో ఇక్కడ ఎగ్ అన్నది ఈ విధంగానే మనం ఎగ్స్ అన్నిటిని కట్ చేసుకోవాలండి చాలా సింపుల్ గానే అయిపోతుందండి అదేనే మన దగ్గర కట్టర్ ఉంటే వాటిల్తో కూడా కట్ చేసుకోవచ్చు పిజ్జా కట్టర్లు ఉంటాయి కదా నేనైతే ఈ రోజు థ్రెడ్ తోటి కట్ చేసుకున్నాను చాలా మంచిగా వచ్చిందండి ఇలా కూడా ఇక్కడ మనకి పేస్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది కదా వీటిల్లోకి మనం ఇప్పుడు ఎగ్ని అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ ఎగ్ని అయితే వేసేసుకోవాలి ముందుగా ఇక్కడ నేనైతే టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నానండి మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాము కాబట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ధనియాల పొడి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనకి మసాలా అన్నది మాడిపోకూడదండి మసాలా మొత్తం మనకి కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా సెపరేట్ అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే వీటిల్లోకి డ్రాప్ చేసుకోవాలి వేసిన వెంటనే మాత్రం కలపొద్దండి మనకి ఎగ్ విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది అలా కలిపి కలపనట్టు మనం ఒకసారి ఇలా ఈ విధంగా కలిపితే సరిపోతుంది ఈ కర్రీని మనం రైస్లో తీసుకోవచ్చు చపాతీలో తీసుకోవచ్చు రోటీలో కూడా తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బయట వెదర్ అయితే కూల్గా ఉంది కదా వేడివేడి చపాతీలోకి ఈ ఎగ్ గ్రీన్ మసాలా వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఎగ్ గ్రీన్ మసాలా కర్రీ మీరు కూడా మళ్ళీ ఇంకోసారి చేసుకొని తింటారు టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇదేనండి ఈరోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్